Hi, hello my people, welcome to my channel and welcome to Vinayaka Chavithi special video. Happy Vinayaka Chavithi. నీరసం వచ్చేస్తుందా? సో ఈసారి నేను ఏలూరు వచ్చాను మా మమ్మీ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడానికి. బట్ ప్రతిసారి కూడా నేను వినాయక చవితి మా మమ్మీ దగ్గరే చేసుకుంటాను అనుకోండి. సో లేట్ చేయకుండా మా మమ్మీ ఏమేమి ఫుడ్ వెరైటీస్ చేస్తుంది దేవుడి కోసం, అండ్ మా ఇంట్లో డెకరేషన్ ఎలా చేస్తారు వినాయక చవితికి, అండ్ ఎవరు చేస్తారు అన్ని కూడా చూసేయండి. మా ఈరోజు వినాయక చవితికి దేవుడికి ఏమేమి వండుతున్నావు? ఇటు తిరిగి నవ్వమ్మా, నీరసం వచ్చేస్తుందా? హాయ్ లక్ష్మి, తిను. మా మమ్మీకి అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తుంది, బాగా వంట చేస్తుంది. అలా కొంచెంసేపు మా మమ్మీని అండ్ మా లక్ష్మిని విసుకిచ్చిన తర్వాత కొంచెం వాళ్ళకి హెల్ప్ చేద్దామనేసి ఫ్రూట్స్ అన్నీ కూడా వాష్ చేసిస్తున్నాను. సో మా మమ్మీ వాళ్ళైతే అప్పటికే చాలా చాలా అలసిపోయారు, బికాస్ అప్పటికే వాళ్ళు 5కి స్టార్ట్ చేస్తే 8:30 అయింది, ఇంకా అన్ని ప్రసాదాలు కంప్లీట్ కూడా అవ్వలేదు. అండ్ నేను వచ్చేసి ఇట్లాగా ఫ్రూట్స్ అన్నీ కడిగేసి నీట్గా పెట్టాను. అండ్ ఆల్సో నేను ఏంటంటే పాలవెల్లికి కూడా పసుపు అదంతా కూడా పూసానన్నమాట. మాకేంటంటే పాలవెల్లి కంపల్సరీ, కొంతమందికి అయితే పాలవెల్లి యూజ్ చేయరు, లేకుండా పూజ చేస్తారు, బట్ మా ఇంట్లో మాత్రం కంపల్సరీ. హాయ్ తేజ. మా తేజ మా మమ్మీ వాళ్ళ చుట్టాలు మంచిగా అన్ని మాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటాడు. మొత్తం పాప ఇవన్నీ తాళ్ళు తనే కట్టాడు, తెలియకపోయినా మా డాడీ దగ్గర నేర్చుకొని మరీ కట్టాడు. ఫస్ట్ టైం మా తేజ సిగ్గుపడుతున్నాడు. సో ఇంకా వంట పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా మమ్మీ దేవుడు కింద పెట్టే పీట మొత్తం కూడా ఇలా ముగ్గులు అదంతా కూడా వేసింది. అండ్ తర్వాత ఈసారి డెకరేషన్ మొత్తం కూడా సతీషే చేశాడు. జనరల్గా అయితే ప్రతిసారి మా డాడీయే డెకరేట్ చేస్తారు, అలా మాకు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది. మా మమ్మీ వంట అంతా చేస్తే మా డాడీ డెకరేట్ చేస్తారు, నేను మా అన్నయ్య వచ్చేసి జస్ట్ అలా కూర్చునే వాళ్ళం. బట్ ఈసారి పాపం మా అన్నయ్యకి కుదరలేదు, వాడు వాళ్ళ ఆఫీస్లో చేసుకోవాల్సి వచ్చింది. సో అందుకనే ఇంకా మేము చేసేసుకున్నాం అన్నమాట. అండ్ ఈసారి సతీష్తో ఎందుకు చేయించారు అంటే మా డాడీ, ఇంకా మా డాడీయే చేస్తూ ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి ఎలాగ డెకరేట్ చేయాలి, ఎలా దేవుణ్ణి పెట్టాలి అవన్నీ తెలియదు అనేసి మా డాడీ కూర్చోబెట్టి అట్లాగా మొత్తం పక్కనే నుంచొని చెప్పారు ఎలా పెట్టాలి ఏంటి అనేసి మొత్తం కూడా. నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే ఏంటి రెండు వినాయకులు బొమ్మలు విగ్రహాలు ఉన్నాయని మీరు అనుకోవచ్చు. సో చిన్నప్పుడు ఏంటంటే మా అన్నయ్యకి నచ్చిన వినాయకుడు నాకు నచ్చేవాళ్ళు కాదు, నాకు నచ్చిన వినాయకుడు మా అన్నయ్యకి నచ్చేవాళ్ళు కాదు. సో మాకు ఎప్పుడు గొడవ అయ్యేది. సో మాతో పడలేక మా మమ్మీ డాడీ ఏం చేసేవాళ్ళు అంటే రెండు విగ్రహాలు పెట్టేవాళ్ళు, అదే ఇక మాకు అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పటికీ కూడా మా మమ్మీ వాళ్ళు రెండు విగ్రహాలతోనే చేస్తారు, అలా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోవటం వల్ల. సో అది ఒక స్వీట్ మెమరీ అనమాట మాకు. అలా రెండు వినాయకులు చూసినప్పుడల్లా చిన్నప్పుడు మేము ఎలా కొట్టుకునే వాళ్ళమో గుర్తొస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ వచ్చేసి రోజువారీ పూజ అక్కడ చేసుకుంటాము, ముందు అక్కడ పూజ అయిపోయిన తర్వాతే వినాయకుడు పూజ స్టార్ట్ చేస్తాము. మాకు ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది. సో మీ ఇంట్లో ఎలా చేస్తారో కూడా కామెంట్ చేసేయండి. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. మా చిన్నప్పటి నుంచి బుక్ మాత్రం మా డాడీయే చదువుతారు వినాయక చవితిది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా మా డాడీ వాయిస్ చాలా నచ్చుతుంది, అందుకనే ఇంకా చిన్నప్పటి నుంచి కూడా మా డాడీ చదవటం అలా మాకు అలవాటు అయిపోయింది బాగా. వినాయక చవితి వచ్చేసి వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫెస్టివల్, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ కలిసి చేసుకునే పూజ అనమాట. దేవుడి దగ్గర అలా కూర్చొని ఇంకా మా చిన్నప్పుడు అయితే కంప్లీట్ జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసి పూజ చేసుకునే వాళ్ళం. నా సబ్స్క్రైబర్స్ అందరికి, త్వరలో సబ్స్క్రైబర్స్ అయ్యే వాళ్ళందరికి, వాళ్ళ ఫ్యామిలీస్ అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి.
ఇంకా ఇంట్లో వినాయక పూజ కంప్లీట్ అయిపోగానే బయటకు వచ్చి ఇక వాహన పూజ చేయటం కోసం మా మమ్మీ ఇంకా ఇలా కార్లకి పూజ లైక్ పూజ అంటే ఏంటంటే పసుపు పూసేసి కుంకుమ బొట్టు పెట్టి ఇంకా దండలు వేస్తారన్నమాట సో మోస్ట్ ఆఫ్ ద ఫెస్టివల్స్కి మాకు ఇట్లాగా వాహన పూజ చేస్తారు మెయిన్లీ ఉగాదికి దసరాకి సంక్రాంతికి అండ్ వినాయక చవితికి కంపల్సరీ చేస్తారు ఇక వేరే ఫెస్టివల్స్ కూడా కుదిరితే చేస్తూ ఉంటారు మాకేంటంటే చాలా వాల్యూ ఇస్తారన్నమాట లైక్ వాహనాలకు కూడా చాలా మంచిగా పూజ చేయాలి అనేసి బికాస్ దానిలో మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి సో అలాగా మీ ఇంట్లో కూడా ఒకవేళ చేసేటట్టయితే ప్లీజ్ కామెంట్ చేసేయండి బికాస్ నాకు తెలుస్తుంది కదా మాలాగా ఇంకా చాలామంది అట్లానే పూజ చేస్తారు అనేసి సో ఇంకా అట్లాగా దండలు కూడా వేసేసిన తర్వాత మేము ఇంకా వెంటనే విజయవాడ స్టార్ట్ అయ్యి వచ్చేసాం బికాస్ అక్కడ మాకు వర్క్ ఉంది ఆ రోజు విజయవాడలో సో విజయవాడకు వచ్చాక అక్కడ బండికి ఇంకా మా చిన్న కార్కి కూడా పూజ చేసాము పూజ అంటే మాకు టైం సరిపోక దండల వరకు వేసేసామన్నమాట అక్కడ సో అదన్నమాట మ్యాటర్ మా ఇంట్లో ఇలాగా వినాయక చవితి సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాము అండ్ వాహన పూజ కూడా చాలా బాగా అయ్యింది నేనైతే చాలా చాలా సాటిస్ఫై అయ్యాను మా ఇంట్లో పూజకి సో మీ ఇంట్లో ఎలా పూజ చేశారో కూడా ప్లీజ్ మీరైతే కామెంట్ చేసేయండి అండ్ ఆల్సో నా వీడియోస్ ఇలాంటి పూజ వీడియోస్ కానీ లేకుంటే నా వ్లాగ్స్ కానీ ఇంకా బ్యూటీ రిలేటెడ్ మెయిన్ బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ చూడాలి అనుకుంటే మీ స్కిన్కి ఇంకొంచెం కేర్ యాడ్ చేయాలి అనుకున్నా కూడా ముందైతే మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నేను ట్రావెల్ రిలేటెడ్ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను అండ్ మీరు నా హెయిర్ చూసారా ఎంత షైన్ ఉందో నేను రీసెంట్ డేస్లో ఒక హెయిర్ మాస్క్ యూజ్ చేశాను అది చాలా అంటే చాలా బాగుంది నేను ఆ లింక్ మొత్తం కూడా మీకు ప్రాపర్గా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ప్లీజ్ గో త్రూ ఇట్ సో ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను బాయ్ బాయ్.